సారి జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర మరో మూడు నెలల్లో ప్రారంభం కాబోతుంది మరి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి స్థానిక భక్తులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు తెలంగాణతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు అయితే పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్టు ఏర్పాట్ల కోసం నిధులు పెంచాల్సిన సర్కార్ ప్రతిసారి తగ్గిస్తూ వస్తోంది మరో రెండు నెలల్లో జాతర జరగనుండగా ఇప్పటి ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టలేదు జాతరను పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారులో మొదటిసారి అధికారికంగా జాతరను ప్రభుత్వం నిర్వహించింది ఆ ఏడాది నూట ముప్పై రెండు కోట్లు మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన జాతరకు ఎనభై పాయింట్ ఐదు ఐదు కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవైలో డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది జాతర ఏర్పాట్లకు నిధులు తగ్గించటంపై భక్తులు మండిపడుతున్నారు వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ ప్రాబ్లం అనేది మంచి నీళ్ళు అనేది లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రోడ్డు వ్యవస్థ కూడా చాలా గందరగోళంగా ఉంది వస్తుంటే బండి మీద వస్తుంటే మేము ఆ రోడ్ రిపేర్ అవ్వకుండా రోడ్ మొత్తం కొట్టుకపోయింది అంత వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా వచ్చినామండి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏదైనా వచ్చే ప్రజలకు ఇబ్బంది కాకుండా సహకరించాలని కోరుతున్నాను ఇంకా మరుగుదొడ్లు ఇవన్నీ తొందరగా అయిపోతే లేడీస్కి చాలా ఇబ్బంది కదండి తాగునీరు ఏదైనా కూడా కొంచెం ప్రాబ్లమ్ అండి జాతర టైం కి అన్ని చేస్తారు అప్పటికి ఏమి కావు అంత అయిపోద్ది జాతరకు వచ్చే భక్తుల కోసం మరుగుదొడ్లు స్నాన ఘట్టాలు తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు అధికారులు ఈ పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో స్లోగా జరుగుతున్నాయి జాతరకు కేటాయించే నిధులతో అన్ని తాత్కాలిక పనులే చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుందండి లేట్రిన్ కు బాత్రూమ్ చాలా ఒత్తిడి పడుతున్నారు వాటర్లు కూడా అక్కడక్కడ బోర్లు ఉన్నాయి అవి జాతర అయిపోగానే ఊడ తీసుకొని పోయి ఇళ్లలో పెట్టుకుంటున్నారు వాటర్ తాగే వాటర్కైనా వాళ్ళు యూజ్ చేసుకునే వాటర్కైనా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు వస్తున్నాయి కానీ ఎవరు తీసుకుంటారు ఏం చేస్తారో కానీ వచ్చిన మేడారం భక్తులకు మాత్రం వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకు సప్లై లెట్రూమ్లు బాత్రూమ్లు వాటరు అవి సప్లై చేయాలి శాశ్వత ప్రతిపాదికన విధంగా మహిళలకు స్నాన గదులు బట్టలు మార్చుకునేటువంటి గదులను కూడా శాశ్వత ప్రతిపాదికను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఈ కరోనా కష్టకాలంలో వివిధ శుభ్రతలు పాటించాలి కాబట్టి త్రాగునీరు కూడా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేడారంలోని జంపన్న వాగులో రెండు కిలోమీటర్ల పొడవునా భక్తులు స్నానాలు చేస్తారు అయితే ప్రతిసారి మరుగుదొడ్లు స్నానఘట్టాలు పారిశుధ్యం పారిశుద్ధ్యం తాగునీటి ఏర్పాట్లు తాత్కాలికంగా చేస్తున్నారు జాతర కాగానే స్నానఘట్టాలకు అమర్చిన పైపులు పట్టుకుని పోతున్నారు స్నానఘట్టాలు మరుగుదొడ్ల నిర్మాణం శాశ్వతంగా ఉండేలా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు మేడారం వచ్చే భక్తులకు మేడారం ఇంకా రెండు దాని గురించి ఇంతవరకు ఇక్కడ సకల ఏం సౌకర్యాలు లేక తాగునీరు లేక మరియు లేడీస్కు బట్టలు మార్చుకునే ఒక టాయిలెట్స్ లేక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు ఇక్కడ శాశ్వతంగా నిర్మాణం చేపట్టి ఈ మేడారం జాతరకు వచ్చే భక్తులు అందరికీ నేను మేడారం నిర్మాణాలు శాశ్వత నిర్మాణం చేయాలని ప్రజలను కోరుతున్నాం ఇక్కడ కోయలు చాలామంది ఒక పంట పొలాలు వేసుకుంటే పంట పొలాలను కోయడం జాతరను జరుపుకొని వెళ్ళిపోవడం వాళ్లకు ఏలాంటి సదుపాయం వాళ్ళకు నష్టపరిహారం కట్టియకపోవడం వాళ్ళు తల్లడిల్లడం జరుగుతుంది వాళ్ళకు సొంత పట్టా భూములు దాదాపు ఇక్కడ భూములు ఉన్నాయని వాళ్ళు ఈ ఏరియాలో ఉండి ఈ ఏరియాలో బతకడం కోసం వస్తే వాళ్ళను ప్రభుత్వం దోసుక తినడం వాళ్ళ అమాయకత్వం అని చూసి ఉన్న పొలాలన్నీ కడి చేయడం ఇక్కడ ఉష్కను ఎక్కడికి ఎక్కడికో తరలించడం ఇలాంటివి జరుగుతున్నాయి ప్రభుత్వం ఆలస్యంగా నిధులు విడుదల చేయడం వల్ల కాంట్రాక్టర్లు హడావిడిగా పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు భక్తులు కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం తప్ప పనుల్లో నాణ్యత ఉండటం లేదంటున్నారు ప్రభుత్వం ఆరు నెలల ముందే నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి ఉండదంటున్నారు ప్రతిసారి జాతరలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు ఇక్కడ ఏ ప్రతి సంవత్సరం ఇట్లా పనులు తూతురు మంత్రంగానే పనులు చేస్తున్నారు కానీ శా శాశ్వతమైన స్థానఘటాలు కావచ్చు లేకపోతే లేడీస్ దుస్తులు మార్చుకోవడానికి గదులుగా ఏర్పాటు చేయకపోవడం ఇప్పటివరకు వరకు ఏర్పాటు చేయబడవ ఈ జాతర సందర్భంగా ఇప్పుడు రెండేళ్ళకోసారి సరి ఈ జాతరకు భక్తులు ఇప్పుడు వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి ఇక్కడ స్నాన ఘట్టాలు కానీ లేకపోతే దుస్తులు మార్చుకునే గదులను కానీ తక్షణమే ఏర్పాటు చేయాలి అలాగే జాతర ఏర్పాట్లను ఎప్పుడో జాతర సమీపిస్తుండగానే పని మొదలు పెట్టడం కాదు దానికంటే ముందే జాతరకు ముందే పనులను కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా యొక్క డిమాండ్ జాతరకు వారం రోజుల ముందు హడావిడిగా పనులు చేసి పూర్తయిందని కాంట్రాక్టర్లు చేతులు ఆరోపిస్తున్నారు భక్తులు ప్రజా ప్రతినిధులు అధికారుల సమీక్షలు మొక్కుబడిగా మారాయని మండిపడుతున్నారు జాతర అభివృద్ధి అంటే ఈ కోట్లు మాత్రం సరిపోయిన పరిస్థితి అండి ఏదంటే కొంత చిన్న ప్యాచ్ వర్కులకే పనిచేస్తాయి కానీ పర్మనెంట్ వర్క్ చేయాలి మెయిన్ భక్తులకు సరిపడా కాటేజీలు కట్టాలండి ఏ భక్తులు వచ్చి చెట్ల కింద ఉంటున్నారు నైట్ అయినా కూడా అక్కడే నిద్ర అట్లా కాకుండా కానీ ఇన్ని సంవత్సరాలున్నా ఆసియా కడంలో పెద్ద జాతర అయినా కూడా ఇది డెవలప్ కాని పరిస్థితి అంతే ఉంటున్నది ఓన్లీ రోడ్డు వేస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్నారు తప్ప ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు భక్తులు ఏర్పాట్ల పనులు స్పీడప్ చేయకపోతే జాతరలో ఇబ్బందులు తప్పవంటున్నారు భక్తులు మేడారం మహాజాతర గడువు సమీపిస్తున్నప్పటికీ పనులు మాత్రం నత్తడగా సాగుతున్నాయి ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి మేడారం జాతరలో తాగునీరు స్రాణఘట్టాలు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి భక్తులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఎంత ఉంది వినాయం దశరతో అశోక్ విజిక్ న్యూస్ మేడారం నుంచి